హల్లెలూయా హల్లెలూయా. పోయిన వారం మనం ఏం చెప్పుకున్నాం? పోయిన వారము మనము ఏమి చెప్పుకున్నాము? సమస్యల వల్ల మనం విడిపోకూడదు, ఆశీర్వాదముల వలన విడిపోవాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ ఆధారం ఏంటంటే, ఒకవేళ ఎవరన్నా మనకు కీడు చేసి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ మన ఒక అవసరం కోసం తిరిగి వచ్చినప్పుడు మనం వారిని క్షమించే వారమై ఉండాలే కానీ మన వారిని తిరిగి వాళ్ళు మనకి ఎంతైతే కీడు చేశారో దానికి రెట్టింపు కీడు చేసే వారమై ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే, మన ఒకవేళ మనమే ఆ తప్పు చేసిన వాళ్ళం అయితే మనము మనల్ని ఎవరైతే క్షమిస్తున్నారో వాళ్ళ దగ్గరికి మనం వినయంగా వెళ్ళాలే కానీ కాళ్ళనెగరేసుకుంటూ నడుచుకుంటూ నన్నేమండు నేనంతా నేను ఎంత అని చెప్పేసి వినయం కాకుండా వాళ్ళకి ఇంకా ఉన్న కోపాన్ని రేపే వారిగా మనము వెళ్ళకూడదు. ఒకటి ఏంటి, మన ఒక్కళ్ళు కానీ మనకు కీడు చేస్తే వారు మన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు మనం వాళ్ళని కరుణించి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. ఇంకొకటి, మనమే కానీ ఒకవేళ ఎవరికన్నా కీడు చేసిన వారం అయితే వాళ్ళ దగ్గరికి వినయంగా వెళ్ళి మాట్లాడాలే కానీ ఎటువంటి మనకు నచ్చినట్టుగా పొగరుతో వెళ్ళి మాట్లాడకూడదు. దానికోసం ఈరోజు మనం ఇద్దరు వ్యక్తుల గురించి చూద్దాం. ఆదికాండము 33:1 ఆదికాండం 33:1 హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఎవరికి కీడు చేశారు? యాకోబు ఏసావుకి కీడు చేశాడు. ఏ విధంగా? ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదములు తను దొంగిలించాడు. దొంగిలించి మళ్ళీ ఏసావు తను చంపేస్తారేమో అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు అతను ఎంత వినయంగా వస్తున్నాడంటే ఏం చేశాడు అంట, తన సహోదరుని సమీపించే వరకు 7 నేలను సాగిలపడెను. తనకి బోల్డ్ అని దాస్తుంది కదా, బోల్డ్ మంది దాసులు ఉన్నారు, తనకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొడుకులు చాలా మంది ఉన్నారు, అలా ఉన్నారని చెప్పేసి తను ఇదేంటి ఒకలాగా ఏదన్నా కానీ గర్వంతో కానీ వెళ్ళడా? లేదు, వెళ్ళలేదు. వాళ్ళ అన్నయ్యని సమీపించే వరకు ఏం చేశాడంట, నేలను 7 సాగిలపడ్డాడంట. ఏ తను వెనక తిరిగి చూసుకుంటే బోల్డ్ మంది ఉండరా, తనకి బోల్డ్ అంత మంద, బోల్డ్ అంత ధనము, తర్వాత బోల్డ్ మంది ఆస్తి అంతా ఉంది, తను వెళ్ళి నా బదులు మీరు వెళ్ళి సాగిలపడండి అంటే తన దాసులు సాగిలపడరా? పడతారు. కానీ తనేంటి, తగ్గింపు గుణము, తను తప్పు చేశాడన్న విషయము తనకు తెలుసు. కాబట్టి తను తిరిగి వెళుతున్నప్పుడు ఎటువంటి గర్వము లేకుండా తన అన్నను క్షమించమని అడగడానికి వాళ్ళ అన్నను తన దగ్గరకు వచ్చే వరకు కూడా 7 సాగిలపడ్డాడంట. తర్వాత ఇక్కడ ఏసావు ఏం చేశాడు, అడ్డుగో దొరికాడని చెప్పేసి కత్తి అవన్నీ పట్టుకుని వెళ్ళిపోయా? వెళ్ళలేదు. ఏం చేశాడు, వెళ్ళగానే తన అన్నను ముద్దు పెట్టుకున్నాడంట, కౌగిలించుకున్నాడంట, ఇద్దరు కలిసి ఏడ్చిరంట. ఇక్కడ ఏమైంది, ఒకటి తప్పు చేసిన యాకోబు తిరిగి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, వినయంగా వచ్చాడు. తన అన్నను తన చేసిన కీడును దృష్టిలో ఉంచుకొని, తన అన్నను దృష్టిలో ఉంచుకొని, దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని,
నేలకు ఏడు మార్లు సాగిలపడి నన్ను క్షమించమని అడిగి ఉండుంటాడు. కానీ ఇక్కడ నేలకు ఏడు మార్లు సాగిలపడి ఉన్నాడు. అలాగే అని చెప్పేసి తిన్నాక సాగిలు పడ్డాడు, తిన్నాక లొంగిపోయాడు. కాబట్టి నేను తను ఏమన్నా చెయ్యొచ్చని ఏసావు అనుకున్నాడా? లేదు. అక్కడితో తను తనకు చేసిన కీడునంతటిని మర్చిపోయి దేవుని ప్రేమను చూపిస్తూ వచ్చి తన కౌగులించుకొని తన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ దేవుని యొక్క ప్రేమను చూపించారు కాబట్టి వారు సమాధానముగా కలిసి వెళ్ళడానికి సరిపోయింది. ఇప్పుడు యాకోబే కానీ నా తప్పు ఏదో ఏదో అయిపోయింది, నాకు ఇంత వస్తుందని పొగరబోతుగా వస్తే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఉంటుందా? ఉండదు. అదే కానీ యాకోబు ఏడు మార్లు నాకు సాగిల పడ్డాడు, నేనే పెద్దవాడిని అని చెప్పేసి ఏసావు కత్తులు అవన్నీ పట్టుకొని వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమ ఒకలో ఉంటే సమాధానం అన్నది ఉండదు. ఇద్దరిలోని పనిచేయాలి. దేవుని ప్రేమ ఇద్దరిలోని ఉండాలి. చాలా ఏళ్ళు కలిసిపోయినాయి కదా, అయినా సరే తన యొక్క ఆ గర్వమునవన్నీ అణచుకొట్టుకొని యాకోబు ఎంత తనకి ఎంత ఆస్తున్నా ఏదున్నా దేవుని యొక్క మాట చొప్పున దేవుని యొక్క ప్రేమ చొప్పున వా తన అన్నయైన ఏసావుకు క్షమించమని సాగిలు పడ్డాడే కానీ అదే కానీ తనలో దేవుని ప్రేమ లేకపోతే కత్తులు వన్ని పట్టుకొని వెళ్ళిపోయి ఉండేవాడు. దానివల్ల వాళ్ళకి ఏంటి మధ్యలో డిస్టర్బెన్స్ అంటే సమాధానం ఉండదు. వాళ్ళకున్న గొడవ ఇంకా పెద్దది పెరిగిపోతుంది. అప్పుడు ఆ గొడవ వాళ్ళకి పిల్లలకి తెలిసి వస్తుంది. పిల్లలు కాస్త పిల్లలు కూడా కొట్టుకునే వరకు కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు దేవుని ప్రేమను చూపించారు కాబట్టి అక్కడ సమాధానంగా జరిగింది. ఇక్కడ ఏమైంది, వినయం యాకోబు చూపించాడు, అలాగే ప్రేమను ఏసావు కూడా చూపించాడు. ఇప్పుడు ఇంకొకరి గురించి చూద్దాం. ఆదికాండము 45వ అధ్యాయము 2వ వచనం. 45వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఏసేపు, నేను ఏసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు 45వ అధ్యాయము 2వ వచనం. ఐగిప్తీయులను ఫరో ఇంటి వారిని విడిచిరి. అప్పుడు ఏసేపు, నేను ఏసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సొమ్మొక్క మందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వకలి పోయాను. అంతటా ఏసేపు నా దగ్గరికి రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి అప్పుడు అతడు ఐగిప్తుకు వెళ్ళినట్టు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన ఏసేపు నేనే. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎవరు వీళ్ళు? యోసేపు, యోసేపు వాళ్ళ అన్నలు. యోసేపుకి వచ్చిన కళలను బట్టి వాళ్ళు కుళ్ళుకొని తన్ని ఐగుప్తీయునకు అమ్మివేస్తారు. అయితే ఆ ఒకనొక రోజు కరువు కాలం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అన్నలు యోసేపు దగ్గరికి వచ్చారు. వాళ్ళ యొక్క మాట తీరును బట్టి, వాళ్ళ యొక్క వస్త్రములను బట్టి, వాళ్ళ యొక్క ముఖ కవళికలను బట్టి యోసేపు వాళ్ళ అన్నలను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి తను అప్పటికప్పుడే వాళ్ళని చెరసాల్లో వేయించే అధికారం ఉందా లేదా? ఉంది. అప్పటికప్పుడే చెరసాల్లో వేయించే అధికారం ఉంది. లేకపోతే వాళ్ళకి అన్నం పెట్టకుండా వెనక్కి పంపించేసే అధికారం ఉన్నది. లేదా వాళ్ళని ఇక్కడే ఉరి తీసేదని చెప్పే అధికారము యోసేపుకు ఉన్నది. కానీ యోసేపు అలా చేశాడా? చేయలేదు. మొదటిసారి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళ సంచిలోనే పెట్టేసి పంపించేశాడు. రెండవసారి వచ్చినప్పుడు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళ సంచిలోనే పెట్టి పంపించేశాడు. అప్పుడు బెన్యామీని ఉంచుకున్నాడు. ఇదంతా జరిగింది. ఇదంతా జరుగుతున్న వాళ్ళు యోసేపును గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళు ఏమనుకున్నారు, యోసేపు చనిపోయి ఉంటాడు అని చెప్పేసి అనుకొని ఇంకా వాళ్ళు అదే మర్చిపోయారు. కానీ యోసేపు ఏం చేశాడు, ఎలుగెత్తి ఏడ్చాడంట, ఫరో ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అతనంత దారుణంగా ఏడ్చి అప్పుడు 4వ వచనంలో అంటాడు,
చేశాడు అంతట యోసేపు దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారందరి దగ్గరకు వచ్చిరి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే ఒకవేళ అలా చెప్తే మిగతా వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుంది గుడ్డలో రాయిపోతాయి बीबी लो बीबी अगर कलती पड़पतरको तिगी तिगी इतर दगरके वेवा अंडेला रायपत बाबा बाबा एम चेस्टो एटो एटो अच्छे भयपड़पता अतड़ा दी रम्मन ची वाली मुद्देको వాళ్ళందరి తో మీరు ఐగుప్తునకు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అని చెప్పేసి ఎంత చక్కగా మాట్లాడాడు అదే పొజిషన్ లో మనం ఉంటే ఏరా నువ్వు నాటి రోజు అలా చేసేవు నా తల రాత్రి బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను లేకపోతే నువ్వు నా చేతులు అయిపోదు అని చెప్పేసి అంటావు కానీ తను ఏం చూపించాడు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ చూపించిన తర్వాత వాళ్ళు ఏమైనా వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారా తర్వాత లేదు తర్వాత యోసేపు వాళ్ళ అన్నదమ్ములను తీసుకొని వెళ్ళి చెప్పి ఇలాగా మా తండ్రి అక్కడ ఉన్నాడో నేను పంపిస్తాను వీళ్ళని నేను రథములు అవి పంపించమని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు తన తండ్రిని అందరినీ యాకోబుని తీసుకొని వచ్చిన తర్వాత ఒకనొక రోజు యాకోబు చనిపోతాడు 50వ అధ్యాయము 15వ వచనం18వ వచనం హల్లెలూయా ఇక్కడ ఇవన్నీ వీరికి మళ్ళీ టెన్షన్ పుట్టింది ఏంటి అప్పుడు వరకు డాడీ ఉన్నారు తోడుగా ఉన్నారు కాబట్టి మనల్ని ఏం చేయలేదు ఇప్పుడు ఇప్పుడు అమ్మ లేరు నాన్న లేరు మనకి ఇప్పుడు ఎవరన్నా మమ్మల్ని హింస పెట్టేస్తాడేమో లేకపోతే అప్పుడు మేము చేసిన కీడికి ప్రతి కీడు చేస్తాడేమో అని భయపడి ఏం చేశారంట మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పిరి వాళ్ళు కానీ ఒకవేళ మా నాన్న చనిపోయాడు ఇంక ఇప్పుడు మా అన్నయ్య మా తమ్ముడు ఆడంతా చిన్నవాడు మాదే రాజ్యం అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారా లేదు వాళ్ళ తమ్ముడి యొక్క మాట అంటే దేవుని యొక్క చేసిన కృపను వాళ్ళు అర్థం చేసుకొని దేవుడు చేసిన మేలును వాళ్ళు అర్థం చేసుకొని తిరిగి వాళ్ళు వినయంగానే ఉన్నారు అంతేగాని ఎటువంటి గర్వంతోనో నేను అలాగా నేను ఇలాగా అని చెప్పేసి ఉన్నారా లేదు మళ్ళీ వెళ్ళేవన్నారట మళ్ళీ సాగిలు పడిపోయి మేము నీకు దాసులమని చెప్పిరి అంట 20వ వచనం హల్లెలూయా ఏమన్నాడు మీరు మాకు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి గాని అది నేటి దినమున జరిగించినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ఈ విషయం ఎవరు తెలుసుకున్నారు యాకోబు యోసేపు తెలుసుకొని తన సహోదరులకు చెప్తున్నాడు మీరు నాకు కీడు చేశానని చెప్పేసి మీరు అనుకుని మీరు భయపడుతున్నారే కానీ అది నేటి దినమున దేవుడు అది మేలునే ఉద్దేశించాడని చెప్పేసి తన వాళ్ళందరితోని చెప్పాడు తర్వాత ఏమన్నాడు హల్లెలూయా ఏమన్నాడు భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించడంట తిరిగి తనే వాళ్ళ యొక్క అన్నలను ఆదరించడంట ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడంట ఇప్పుడు ఇప్పుడు అతను భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పాడు ఒకవేళ అతను
కీడుకి నేను ఆహారం ఇవ్వను ఇక్కడ స్థలం ఇవ్వను అయిపోయింది మీరు మీ దేశానికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మీ మూట ముళ్ళు సర్దుకొని అంటే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఉంటుందా ఇక్కడ ఇద్దరు వినయంగానే ఉన్నారు వాళ్ళ యొక్క అన్నలు తప్పు చేసినందుకు వాళ్ళు వినయంగానే ఉన్నారు ఇక్కడ తిను కీడు నేను ఎందుకు అనుభవించానంటే చివర్ల వాళ్ళకి మేలు చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడన్న విషయం తిను అర్థం చేసుకొని తిను కూడా వాళ్ళకి వినయంగానే ఉన్నాడు అంటే ఇద్దరు దేవుని యొక్క ప్రేమను చూపించారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఏమొచ్చింది సమాధానం అన్నది వచ్చింది వాళ్ళందరూ వచ్చి అంతలా సాగిలు పడిపోతున్నప్పుడు ఇతను చెప్పగలడు కదా ఇప్పుడు వాళ్ళు సాగిలు పడిపోతున్నప్పుడు వడ్లు మీరు వాళ్ళని తీసేసి పక్కన పడేయండి నాకు చాలా పనులు ఉన్నాయి మీతో తర్వాత మాట్లాడతానని చెప్పచ్చు కదా చెప్పే అధికారం ఉంది కదా నాకు అలా చెప్పాడా లేదు తిరిగి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి ఓదార్చాడంట ఓదార్చడమే కాకుండా వాళ్ళతో ప్రీతిగా మాట్లాడాడంట అంటే వీళ్ళు ఇద్దరిలో ఏముంది దేవుని ప్రేమ మనలో ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ దేవుడు యొక్క ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఉంటుందో అప్పుడు మనలో ఆటోమేటిక్గా దేవుని యొక్క ప్రేమ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనతో కీడు చేసినా అనుకోకుండా మనం వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాం మనం ఒకవేళ మన మైండ్లోకి అలా అనేసారు ఇలా అనేసారు మనం వాళ్ళు అలా అడుగుతాం ఇలా అడుగుతాం ఒకవేళ మన మైండ్ అన్నా మన నోరు మాత్రం ప్రేమగా దేవుని యొక్క మాటలు మాత్రమే మాట్లాడుతుంది అది ఎప్పుడు మన హృదయము దేవుని యొక్క ప్రేమతోనూ తన అభిషేకం యొక్క అనుభవంతో నిండి ఉన్నప్పుడు అప్పుడు మన హృదయం ఇప్పుడు మన నోరు మంచిగా దేవుని యొక్క ప్రేమను చాటి చేస్తుంది అన్నమాట ఫస్ట్లో ఎవరు ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకున్నాం మనం యాకోబు ఏసావు యాకోబు ఏసావు గురించి మాట్లాడుకున్న వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది దేవుని యొక్క ప్రేమ దేవుడు అంటే భయము పైగా వాళ్ళ అన్న వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారి యొక్క ఆస్తిని చూసుకోలేదు వాళ్ళు వాళ్ళిద్దరిలో ఉన్న దేవుని యొక్క ప్రేమను చూసుకొని ఇద్దరు సమాధానముగా మాట్లాడుకొని కలిసి వెళ్ళారు అలాగే ఇక్కడ ఎవరు ఇప్పుడు మనం ఎవరికోసం మాట్లాడుకున్నాం తర్వాత యోసేపు వాళ్ళ యొక్క అన్నలు అన్నల కోసం మాట్లాడుకున్నప్పుడు ఏమైంది అన్నలు వినే అన్నలు వచ్చి తను యోసేపు అన్న విషయం తెలియదు రాజుతో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు అలాగని చెప్పేసి యోసేపు వాళ్ళతో కఠినంగా ఉన్నాడా లేడు వాళ్ళ అన్నలని తెలిసిన తర్వాత దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ చూపిస్తూ చూపిస్తూనే వచ్చాడు కానీ అది ఎవరు గ్రహించలేకపోయారు యోసేపు యొక్క అన్నలు గ్రహించలేకపోయారు ఆ విషయం వాళ్ళు యోసేపు తన అన్నలతో చెప్పగానే వాళ్ళన్నలు వెంటనే వాళ్ళందరూ కలిసి ఏం చేశారు కౌగులించుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకొని చక్కగా దేవుని యొక్క ప్రేమను వాళ్ళిద్దరి మధ్యలో పంచుకున్నారు దీనివల్ల ఏమి ఏర్పడ్డది సమాధానం అన్నది ఏర్పడ్డది అలాగే తర్వాత యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు యొక్క అన్నలు దానికోసమే మళ్ళీ భయపడ్డారు అయ్యో ఇప్పుడు నాన్నగారు చనిపోయారు మమ్మల్ని ఏమైనా బయటికి పంపించేస్తారు లేదా మనం మనం చేసిన కీడుకి ప్రతి కీడు చేస్తాడేమో అని భయపడి నప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి సాగిలపడి వాళ్ళు మేము నీకు దాసులం అని చెప్పినప్పుడు యోసేపు ఏం చేశాడు వాళ్ళని ఆదరించాడు మీరు భయపడద్దు అని చెప్పాడు మీరు అప్పుడు కీడు చేశారని అనుకున్నారు కానీ దేవుడు నేటి దినమున దాన్ని వేలికే ఉద్దేశించాడని చెప్పి వాళ్ళని తిరిగి ఆదరించి వాళ్ళతో ఎలా మాట్లాడాడు ప్రీతిగా మాట్లాడాడు ఇప్పుడు మన జీవితంలో ఎవరన్నా కానీ తెలిసి చేయొచ్చు తెలియకుండా చేయొచ్చు కీడు ఒకవేళ చేసినా మనం వాళ్ళతో దేవుని యొక్క ప్రేమను మనం చూపించాలంటే ముందు మనలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అలాగే ప్రార్థన అది ఉండాలి తర్వాత దేవుని యొక్క ప్రేమ ముందు మనలో ఉంటే అప్పుడు మనం మిగతా వాళ్ళకి చూపించగలం మనలో లేని మనమే చూపిస్తుంది చెప్పండి ఇప్పుడు మనలో లేదు ఎవరో మళ్ళీ తిట్టారు మన వాళ్ళతో సమాధానంగా నడుచుకుందాం అని అనుకుంటాం కానీ మన నోట్లో నుంచి తిట్లు వచ్చేస్తారు ఒకవేళ మనలోనే కానీ దేవుని యొక్క ప్రేమ ఉన్నదనుకోండి వాళ్ళు మనకి కీడే చేశారు
కీడు చేసినప్పుడు మన వాళ్ళకి మనం ఎంత తిట్టద్దామని అనుకున్నా ఎంత తిట్టద్దామని మనకి మన శరీరం చెప్పినా మన ఆత్మ మాత్రం వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతది కాబట్టి ముందు మనము నిండి ఉన్న దాని బట్టి మనం ఏదనే ఎదుట వాళ్ళకి చూపించగలం మనలో దేవుని యొక్క ప్రేమ సమాధానము ప్రతి ఒక్కటి ఉంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మనకి మధ్యలో సమాధానం అన్నది ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఇదేంటి ఇంత మంచిది తిను నేను ఎంతలాగా ఏమన్నా సమాధానంగానే ఉంటుంది నన్ను ఒక్క మాట లేదని వాళ్ళు మారుతారు వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతారు నువ్వెలా ఇలా ఉండగలుగుతున్నా అని అడిగినప్పుడు అప్పుడు మనం ఏం చెప్తాం ప్రార్థన లేకపోతే దేవుని యొక్క కృప చెప్పేసి చెప్పి అప్పుడు మనం ఏం చెప్తాం దేవుణ్ణి నమ్ముకో ప్రతిరోజు బైబిల్ చదువుకో అని చెప్పేసి ఇచ్చి పరిచయం చేస్తాం అది పరిచయం చేయాలంటే ముందు మనలో ఏముండాలి దేవుని యొక్క ప్రేమ ఉండాలి ఎదుటి వాళ్ళు మన దాంట్లో నేర్చుకోవాలంటే ముందు మనలో ఉండాలి మన యొక్క నడవడికలను బట్టి వాళ్ళు మార్పు పొందుతారు అప్పుడు వాళ్ళకి అర్థమవుతారు ఏంటి ఇలా అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి కూడా దేవుని మనం పరిచయం చేయొచ్చు అప్పుడు వాళ్ళు కూడా దేవుల్లో ఉండడానికి అవకాశం వస్తుంది కాబట్టి ముందు మనలో ఏముండాలి వాళ్ళు ఎటువంటి కీడు చేసినా మనలో క్షమించే గుణం ఉండాలి వాళ్ళు ఎంత మాటలన్నా మనలో నెమ్మది అలాగే దేవుని యొక్క ప్రేమ సమాధానం మనలో ఉంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా మనము దేవుని యొక్క ప్రేమ చూపించగలము ఆ దేవుని యొక్క ప్రేమ మనం ఎప్పుడైతే చూపిస్తామో వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు మారిపోవడం వల్ల వాళ్ళు కూడా దేవుని బిడ్డలు అవుతారు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు అప్పుడు వాళ్ళు సాతాను యొక్క క్రియలను నిండి దూరంగా ఉంటారు కాబట్టి మనలో ఉన్న ఈ చిన్న పాయింట్ బట్టి ఎదుటి వాళ్ళు ఎంతో మంది మారడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన దాంట్లో ఏముండాలి క్షమించే గుణం ఉండాలి దేవుని యొక్క ప్రేమ ఉండాలి పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి ప్రార్థన ఉండాలి ఇవన్నీ ఉండడం వల్ల మన ద్వారా అనేకులు మార్చబడతారు అలాగే మన నడవడికను ఎప్పుడు మనం మన యొక్క శరీరమును దేవునికి అప్పచెప్పేసుకున్నప్పుడు ఇంకా మనం ఎలా ఉంటాం అన్నది మనకే తెలియదు మనం చేద్దామనుకున్నాయి చేయలేం మనకు ఒకవేళ సరదాగా ఏమన్నా తిడదామనుకున్నాయి తిట్లాం నార్మల్ దేవుడు ఒక ప్రేమ మనలో ఉండిపోయి ఇంకా మన శరీరం దేవునికి ఇచ్చేసాం ఇంకా మనం ఏంటి ఆయన చేతిలో బొమ్మలాటలాగా అయిపోతాం అనమాట ఇంకా దేవుడు చెప్పిన పని తప్ప దేవుడు ఏ పని అయితే మనం చేయకూడదు అనుకున్నాడా ఆ పని వైపు మనం కన్నెత్తి చూడం కూడా కాబట్టి మనము ప్రార్థనలో ఎక్కువగా ఉండి పరిశుద్ధాత్మను పొంది యేసయ్య యొక్క ప్రేమను మనం పొంది ఒక సమాధానంతో మనం ఉండటం వల్ల మన వల్ల ఇతర జీవితాలు మార్చబడతాయి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోవడానికి ఒక ఛాన్స్ వస్తుంది కాబట్టి దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశ